పాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూర్ల వరకు అంతటా కనిపిస్తోందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన, పదేళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు, పేట్రెగిపోతున్న అంతర్రాష్ట్ర ముఠాలతో ప్రజల జీవితాలకు భద్రత లేదని ఆక్షేపించారు. కుప్పకూలిన స్థిరాస్తి రంగం పాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని ఆరోపించారు. తరలిపోతున్న పెట్టుబడులు ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారానికి రాగానే గడియ గడియకు ఏమిటి పవర్ కట్ అన్న ఆయన, సేఫ్ సిటీగా ఉన్న నగరంలో క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని నిలదీశారు. దేశ రాజధాని చుట్టూ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ దెబ్బతింటే రాష్ట్రంతో పాటు దేశానికి నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు.